తింటావా? నోనో, మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను. కొత్త కదా, కొంచెం తక్కువ తెచ్చుకున్నాను. మేడం, సారు నువ్వెవరు? నా పేరు సీన్ అండి. ఊరు? అనకాపల్లి అండి. ఎక్కడుండేది? నాంపల్లె? అబ్బే లేదండి, కొంపల్లి అండి. ఇక్కడేం చేస్తుంటావు? నేను ఎండి గారి బామ్మర్తినండి. నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు, కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా. నేను ఇక్కడ ప్యూన్ అండి. ప్యూన్. టేక్ దిస్. థాంక్స్ అండి. Give me. Pooja, Pooja. ఈయనెవరు? మీ కొత్త క్రియేటివ్ జీనియస్ సార్. ఓ హాయ్. హలో సార్. ఐఎమ్ ఎస్ చోప్రా. దివాకర్, ప్రభాకర్, సుధాకర్. ఓ సారీ, ఐ ఫర్గాట్. హాయ్ మిస్టర్ ప్రభాకర్. దివాకర్, ప్రభాకర్, సుధాకర్. ఆ దివాకర్, ప్రభాకర్, సుధాకర్. దట్స్ రైట్. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? ఈ కంపెనీ చైర్మన్. అంటే అంటే ఈ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్. దివాకర్, ప్రభాకర్, సుధాకర్. ఈ కంపెనీ మీద. ఇక్కడే మీరేం చేస్తుంటారు? ఏముంది, వస్తాను, కూర్చుంటాను, అంత పరిశీలిస్తాను, అవసరం అయితే సలహాలు ఇస్తాను, అనవసరంగా కూడా. నైస్ టు మీట్ యు. ఓకే, మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా మిస్టర్ ప్రభాకర్, సుధాకర్, దివాకర్, దివాకర్, ప్రభాకర్, ప్రభాకర్, సుధాకర్? ఈజీ సార్, సో ఈజీ సార్. ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. వెరీ గుడ్. చాలా ఉన్నాయి. ఏది ఒకటి చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వింటాను. విని ఏం చేస్తారు? విని బాగుందో లేదో చెప్తాను. బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్. అంటే క్లయింట్స్ కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను. నీకు నచ్చితే క్లయింట్స్ కి నచ్చాలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు. మీకు నచ్చకపోతే క్లయింట్స్ కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా. అవును. సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా. ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు? లేదు మిస్టర్ ప్రభాకర్, సుధాకర్, దివాకర్, ప్రభాకర్, సుధాకర్, దివాకర్, ప్రభాకర్, సుధాకర్. థాంక్యూ సార్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. ఓకే సార్. సార్ బయట కూర్చొని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే ఏమైనా? ఏదోనంటే ఏమైనా తాగండి. ఏం తాగాలి? టీ తాగండి. ఐ డోంట్ లైక్ టీ. పోనీ మీకేం కావాలో చెప్పండి. పాలు. పాల? ఓకే. అరే సార్ కి గ్లాస్ పాలు. 1 లీటర్. 1 లీటర్. లీటర్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, వాడు తీసుకొస్తాడు. సార్ టేక్ దిస్. మీరెంత ముంచులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కడ తీసుకొచ్చావు బావా? నువ్వు అర్జెంట్గా వెళ్ళాడు, పొట్టలో పాలు పోయిరా, లేపుతాడు మళ్ళీ వచ్చేస్తాడు. ఎల్లు ఎల్లు. నిజమే బావా. సారీ సార్. మానిటర్ ఆన్ చేయి బావా, మానిటర్ ఆన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. సి మిస్టర్ ప్రభాకర్. సార్ దివాకర్, ప్రభాకర్, సుధాకర్. చెప్పండి బావా. అతను చూసి కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది చూసి చదివేసాయి. మిస్టర్ దివాకర్, ప్రభాకర్, సుధాకర్, ఇంత కష్టపడి రాసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పా బావా. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, అదిగో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పూజ నువ్వు కూడా ఎంత లేట్గా వస్తా? సారీ సార్. సార్ ఆవిడ లేట్ వెనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, చెప్పామంటే చంపేస్తాం. సార్ ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వినడానికి కాదు, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. ఎస్టర్డే ఓ కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అయ్యారు, నువ్వయ్యావా? వాళ్ళే అయి ఉంటారు. లేవయ్యా, ఆ యాడ్ ఓకే అయితే లోన్ కట్టేస్తారు సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. సారీ సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, మాట్లాడాలి. నువ్వు చెప్తే వినరు బాబా వీళ్ళు. ఇగో వెల్, మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి 2 years కాంట్రాక్ట్ ఇస్తానన్నారు. గోవిందా గోవిందా, వినపడిందా బాబా? వెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మాట్లాడండి కదా. మాట్లాడను, ఇక్కడే ఉంటాను బావా. అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా యాడ్ కొట్టేద్దాం సార్. మీరు కూడా ఏమైనా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్, ప్రభాకర్, సుధాకర్. గుర్తుందిలేరా? థ్యాంక్ యూ. షూర్ సార్, అలాగే చేద్దాం. అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్? కాండమ్. సూపర్ బావా, కేక పుట్టించేద్దాం. ఇన్నాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి యాడ్ వచ్చింది. ఇలాంటి వాటికి వీలు కాదు బాబా, నాలాంటి లోకల్ గాలే కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఈ బాబా. ఇంకొక మాట మాట్లాడానుకో, పోస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. మాట్లాడను కదా, మాట్లాడను సార్. కొండం అయితే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది. వెరీ గుడ్, చెప్పండి. కాండం మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు, మీ సంతానం ఆడుకోవటానికి కూడా పనికొస్తుంది. ఆడుకోవడానికి ఏం సార్, చిన్నప్పుడు మీరు ఆడుకోలేదా? మా బావకి ఇప్పటికీ ఆడుకోవడం రాదు. నువ్వు సిన్సియర్ అని చెప్తాను బావా, అది కూడా తప్పేనా? చూడండి, ఈ పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు పాడుకుంటారు, ఇలాంటివి కాదండి. కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా తయారు చేయండి. ఓకే సార్, రైట్, యూ కెన్ డిస్పర్స్. ఓకే ఓకే, థాంక్యూ సార్. బై బై సార్, వెల్కమ్. బావా బావా చెప్పరా, ఈ ఆళ్ళలో నేను కూడా యాక్ట్ చేస్తాను బావా. తప్పకుండా చేయరా. థ్యాంక్ యూ బావా, మంచి బావా. కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు. కానీ హీరోయిన్ బావా 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 అబ్బా బావా తీసుకొచ్చేసాను బావా, తీసుకొచ్చేసాను. ఏంట్రా కొంప తీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చావా? సార్ మీరు చేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడానా? అయితే ఎవర్రా మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా. నీ ఫేస్ లో వంకర్ టెంకర్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు. ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాతంలో కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా. ఏంటి, మన యాడ్ ఏజెన్సీ కొనడానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా? ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ బుద్ధుల్లో ఎవరైనా కొంటాడా? మాట్లాడడానికి ఉండాలండి. మరి ఏంటి, క్లయింట్ తీసుకొచ్చాను బావా. ఒక్కటి సక్సెస్ గా నిన్ను యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు. ప్రతి కుక్కకు రోజు ఉంటుంది సార్. ఎక్కడరా నా ఏజెన్సీ పాలిటీ రిజర్వ్ బ్యాంకు, ఎక్కడరా నా ఎంప్లాయీస్ పాలిటీ ఏటీఎం, నా క్లయింట్ ఎక్కడరా? ఒక్క నిమిషం బాబు, పిలుస్తాను. చిచి అడుక్కున్న వాళ్ళకి వేళ పడలేదు. నడు బయటకే, అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే. బెగ్గర్ కాదు బాబా, మన క్లయింట్. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ క్లయింట్ ఏంటండి, బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా. ఆయన హట్ అయితే వెళ్ళిపోతాను. సారీ సార్, సారీ సారీ అంటారా? మరీ సింపుల్ గా ఉన్నారు. కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గా లేవా? మనిషి గెటమను బట్టి ఏది అంచనా వేయద్దు బాబా. రండి సార్, కూర్చోండి. లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారండి సార్, పైన కూర్చుందాం రండి. పర్వాలేదు దొరా, ఇది మాకు అలవాటు. అలవాట? అప్పా కష్టమని దేవులు బావా. నువ్వు పైకి దిగాలంటే నువ్వు కొంచెం దిగాలి. మరి కూర్చో, ముందు ఆ డీలింగ్ ఏదో మాట్లాడేసుకొని అడ్వాన్స్ కొట్టేసాయి. బతికించో సార్, ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్నా ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఆకాశంలో ఎగురుతున్న కౌస్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే. ముందు అగ్రిమెంట్ అవని, ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం. ఓ సోర్ ఏటి మీ బాతా కాని, ముందు నా పని చూడండి. అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఎలా అయ్యింది? నీకు అయ్యింది అవసరం, బిజినెస్ అవసరం. బిజినెస్ ఎంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో? డ్రగ్స్, మెడిసిన్స్ బావా. ఓ రెడ్డి ల్యాబ్స్, శాంత బయోటెక్స్. బయోటెక్స్ లేదు, అయోడెక్స్ కాదు, రోడ్డు మీద డేరాలు వేసుకుని చేస్తా. అర్థమైంది, అంటే సెల్ ఫోన్ కంపెనీ చేసేటట్టు రోడ్ షో అన్నమాట. దాదాపు అంతే. లేదోరా మార్కెటింగ్. అరే శబా, ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావకు అడ్వాన్స్ ఇవ్వాలి. దాందే ఉంది దొరా, తీసుకోండి. కానీ బొమ్మ బాగా కనపడాలా. శబా ఓకే. చూసా బావా, అబ్బా అబ్బా అబ్బా. సింపుల్ సిటీ బావా, సింపుల్ సిటీ అని చెప్పాను కదా. ఈ చెల్ల డబ్బులు మన టీ కొట్టు బాకీ తెరచడానికి కూడా సరిపో. ఇది అడ్వాన్స్ నీకు మరి తొందర ఎక్కువ బావా. ఒక నిమిషం ఉంటావా? చెప్పా, యాడ్ ఏ స్టైల్లో ఉండాలంటావు? అది నాన్న చెప్తాను కదా దొరా. అమ్మా చెప్ప చెప్ప చెప్ప. తెత్తారం బత్తారం భవజేజగాలం బోణమేలం గజ్జికి గోళం, పాము కురుపులకు వరి బీజాలు, తెల్లబట్ట పేన్ కొరుకు, రసహీనత, గజ్జి, తామర, మూలశంక, పచ్చ కామెర్లు, తెల్ల కామెర్లు, పిత్తం వాతం, మార్సమొలలకు పసర మందులేస్తాం, నాటు మందులిస్తాం. పత్యం లేదు, ఇది సత్యం బాబు. చెప్పా అబ్బా, కాన్సెప్ట్ అదిరింది శబ్బా. చూసావు బావా, కాన్సెప్ట్ గా అతనే రెడీ చేసుకున్నాడు. మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట. మీకైతే 10% డిస్కౌంట్ ధర. మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి? అదే బావా, పబ్లిక్ టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడి అని అనిపించుంటది కదా, ఆ బిజినెస్ బావా అయినది. రేపు పొద్దు నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు. అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట. తెలుసా ఏంటి బావా, అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను. అసలు నాకంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మరి ఆ టీలకి సిగరెట్లకు కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఇవి పై ఖర్చులు పనికొస్తాయని తీసుకొచ్చాను బావా. మీ సోది తర్వాత దొర తొందరగా నన్ను పంపించండి. యాలయ్యను అది పంపిస్తాను, నిన్ను ఎక్కడ పంపించాలో అక్కడికే పంపిస్తాను. హిందూజా కంపెనీకి యాడ్స్ చేసుకునే నన్ను తీసుకొచ్చి మరి బీజాలు యాడ్స్ చేసుకునే స్థాయికి దిగజారుస్తావరా? నా బిజినెస్ మీకు నచ్చలేదా దొరా? నచ్చడం కాదురా, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వరి బీజాలకి నువ్వే వైద్యం చేసుకోలేక చస్తావు. ఏంటి ఒక్క నిమిషం ఏం పీకుతావు? అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా బావా? ఇంకొకసారి ఆలోచించి బావా, వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తీసుకోవడం కాదురా, ఇంకోసారి ఆడు ఊసెత్తావు అనుకో నిన్ను ఆడి దగ్గర పంపించేస్తాను. అప్పుడు నువ్వు అవే సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నీ శాస్ జీవితం గడిపేయాలి. వెళ్ళా పేమెంట్ సార్. నువ్వు మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చారా? దరిద్రం వదిలిపోద్ది. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? తీసుకో మొత్తం ఖర్చు.